Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati Pai Vetreka Pergutondi Indukena Amaravati Prantamante Rastamloni Migrina Prantalo Janalo Vetrekata Pergutondi Rajadani Prantamlo Pedalaku Patalivatani Amaravati Prantamloni Valu Tivranga Vetrekistunaru Amaravati Prantamlo Pedalaku Patalu Elagistarantu Vurnatadikarulapai Mandipadutunnaru Ide Vishamai Somavaram CRDA Vurnatadikarulato Amaravati Prantavasulu Pedda Godavesukunnaru తమపై రాష్ట్రంలోని ఇతరుల ప్రాంతాల్లో వ్యతిరేకత పెరిగిపోతున్న వీళ్ళు మాత్రం లెక్క చేయటం లేదు అసలు అమరావతి ప్రాంతీయులపై మిగిలిన ప్రాంతాల్లోని జనాల్లో ఎందుకింత వ్యతిరేకత పెరుగుతోంది మిగిలిన రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు తమ ప్రాంతం మాత్రం బాగుంటే చాలన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్తో అమరావతి జేఏసీ చేసిన పాదయాత్రపై మిగిలిన ప్రాంతాలలో ఎంత వ్యతిరేకత పెరుగుతోందో అందరూ చూస్తున్నది తమ వైఖరి వల్లే మిగిలిన ప్రాంతాల్లో అశాంతి పెరిగిపోతున్నా వీళ్ళు మాత్రం లెక్క చేయటం లేదు దీనికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడనే చెప్పాలి సిఆర్డీఏ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటే అడ్డుకుంటున్నారు తాము భూములిచ్చింది రాజధాని నిర్మాణానికే కానీ పేదలకు పట్టాలివ్వటం కోసం కాదన్నారు సిఆర్డీఏ ప్రాంతాల్లో పేదలకు పట్టాలివ్వటం తమకిష్టం లేదని కోర్టులో కేసు వేశారు ఆ దశలన్నీ దాటిపోయి ప్రభుత్వం సిఆర్డీఏ చట్టాన్ని సవరించుకున్నది సవరించిన చట్ట ప్రకారం పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఇప్పుడు మళ్లీ అమరావతి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సిఆర్డీఏ చట్టంలో సవరణలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు తమ ప్రాంతంలో పేదలు ఉండకూడదన్నట్లుందని గట్టిగానే చెబుతున్నారు పేదలు ఉండకూడదని ఒకవైపు వీళ్ళు చెబుతుంటే మరోవైపు చంద్రబాబు మాత్రం అమరావతిని ప్రజారాజధానిగా చెప్పడమే విచిత్రంగా ఉంది ఒకసారి తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చేసిన తర్వాత ఆ భూములపై వీళ్లకు హక్కులుండవు అయినా సరే ఇప్పుడు కూడా ఆ భూములు తమ సొంతమన్నట్లుగానే అధికారులతో గొడవలు పడుతున్నారు పేదలకు ఇళ్లు పట్టాలిస్తే డెమోక్రటిక్ ఇన్బ్యాలెన్స్ పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న కారణంగానే అమరావతి ప్రాంతీయులంటేనే మిగిలిన ప్రాంతాలలో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది